సిద్దిపేట జిల్లా మిర్దొట్టి గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన సాన బాను కుటుంబాన్ని మంగళవారం తెరాస రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ 5,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు 1 క్వింటాల్ బియ్యంని అందజేశారు. ఈ సందర్భంగా తోట కమలాకర్ రెడ్డి మాట్లాడారు. వస్తా అందరు కవర్ అయిపోయిన గ్రామానికి చెందినటువంటి సానా బాను అతి చిన్న వయసులో అనారోగ్యం కారణంగా ఉన్న మరణించడం జరిగింది. చాలా నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి బాను అనారోగ్యం కారణంగా మరణించడం చాలా బాధాకరం. వారికి పాపం 2 పిల్లలు. ఆ బాను చనిపోయిన రోజునే భార్యకు కొడుకు పుట్టడం అనేది కూడా నిజంగా చాలా భయంకరమైనటువంటి విచారకరమైనటువంటి విషయం. ఈ బాను కుటుంబాన్ని అందరూ కూడా దయార్థ హృదయాలతోటి ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు 1 క్వింటాల్ రైసు 5,000 రూపాయలు ఈ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. బాను మిర్దొట్టి గ్రామంలో చిన్నప్పటి నుంచి కూడా మా అందరి చేతుల్లో సొంత తమ్ముళ్లాగా ఉండడం జరిగింది. ఎంతో మంచి మనసు ఉన్నటువంటి చిన్న వయసులోనే చనిపోయినటువంటి బాను కుటుంబాన్ని మేము ఈ యొక్క పరిస్థితులన్నింటిని కూడా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇంకా ప్రభుత్వం వైపు నుంచి అన్ని విధాలా ఆదుకునే విధంగా ఈ కుటుంబానికి ఎల్లవేళలా మేము అండగా ఉంటాం. అదే ఆ చిన్నపిల్లల విషయంలో కూడా వారి చదువుల విషయంలో వారు ఇక్కడే ఉండి కనుక చదువుకునేటువంటి అవకాశం ఉంటే వారి చదువుల విషయంలో కూడా ముందు ఈ కుటుంబానికి అన్ని విధాలా టీఆర్ఎస్ పార్టీ పక్షాన వ్యక్తిగతంగా నా పక్షాన తోడుగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.